This conference will now be recorded. Hi, welcome back. In the Mundu session, lo manam moving averages gurinchi discuss chesam kada. What is moving average? Moving average ni asalu ela adi calculate chestaru and benefits of moving average and application ee vidhanga chestamo ee moving average lu ee sandarbhamlo vaadtamo adantha kuda mundu session lo manam discuss cheskunnam kada already dani meda assignment kuda ivadam jarigindi we will go through aithe ippudu actually ikkada endante నిన్నటి దీంట్లో మూవింగ్ యావరేజెస్ క్యాలిక్యులేషన్ నాకు అర్థం అవ్వలేదని ఎవరు కూడా టెన్షన్ పడొద్దండి. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ తో మనకి పెద్దగా పని లేదు. గివ్ మీ ఏ సెకండ్, విల్ గో టు దట్ టాపిక్. ఓకే, ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ నాకు అర్థం అవ్వలేదు అట్లాంటి టెన్షన్ ఏమీ వద్దండి, అవసరం లేదు. ఎందుకంటే మనం లైన్ డ్రా చేయడానికి అంత కష్టపడాల్సిన అవసరం అయితే స్ట్రైట్గా లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసేస్తానని మళ్ళీ పెడదాం. మూవింగ్ యావరేజ్లోకి వెళ్ళి మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్, ఇప్పుడు 200 మూవింగ్ యావరేజ్ ఉంది, 200 ఎక్స్పెనెన్షియల్ ఇచ్చినట్లయితే అన్నీ అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. మనం చేసే పని ఏమీ లేదు. ఇక్కడ 200 క్యాండిల్స్, ఇక్కడ నుండి వెనక్కి 200 క్యాండిల్స్ తాలూకా డాటా తాలూకా క్లోజింగ్ ఫిగర్స్ తీసుకొని ఇంతవరకు ఆ మొత్తం డాటా తాలూకా క్లోజింగ్ ఫిగర్స్ తో మళ్ళీ ఫార్ములాస్ తయారు చేసుకొని డైరెక్ట్ గా మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది. అది ఇప్పుడు కానీ మీరు చూసినట్లయితే ఇదిగోండి, ఇది పాయింట్. ఇప్పుడు ఫైనల్ క్యాండిల్ తాలూకా ఇక్కడుంది, అంటే ఇప్పటికీ యావరేజ్ ఇదన్నమాట. ఓకే, అంటే 200 క్యాండిల్స్ తాలూకా యావరేజ్ ఎక్కడుంటే ప్రైస్ ఎక్కడుంది, అంటే చాలా డౌన్ ట్రెండ్ లో ఉందని అర్థమవుతుంది మనకి అది. ఓకే, అయితే ఈ మూవింగ్ యావరేజ్ అనేది యాక్చువల్గా వెలాసిటీ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుందండి. అంటే జస్ట్ లైక్ రబ్బర్ బ్యాండ్, మూవింగ్ యావరేజ్ నుండి ప్రైస్ ఎంత దూరం వెళ్తుందో మళ్ళీ అలాగ మూవింగ్ యావరేజ్ దగ్గరికి మళ్ళీ వచ్చేస్తుంది అది. ఓకే, మీరు చూడండి, ఎప్పుడైనా వెనక్కి వెళ్ళి చూడండి ఒక పర్టికులర్ డిస్టెన్స్, ఇక్కడ చూడండి ఇలా వచ్చి మళ్ళీ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ కొద్దిగా లాంగ్ టైం అనమాట, ఇది లాంగ్ టైం తర్వాత ఏమైంది మళ్ళీ ఇక్కడికి ఇదైంది. సో ఇక్కడ నుండి ఇంత మళ్ళీ వెళ్ళి ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది. అంటే అది ఒక వెలాసిటీ టైప్ లో ఈ రెండు ప్రైస్ అండ్ మూవింగ్ యావరేజ్ పనిచేస్తుంటాయి అనమాట. అయితే ఇప్పుడు నేను అన్నట్లు ఎంత డిస్టెన్స్ వెళ్ళి రిటర్న్ వస్తుంది అనేది ఎవరికి తెలియదండి. చూడండి ఎంత డిస్టెన్స్ వెళ్ళి వచ్చేస్తుంది అంటే మళ్ళీ అందరూ అదే పని చేస్తారు. ఓకే, అందువల్ల ఏది కూడాను శిలాశాసనం లాంటిది ఏది ఉండదు. ఓకే, ఇక్కడ మన క్యాలిక్యులేషన్స్ మీద ఎక్కువ మిగతాదంతా ఆధారపడి ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి, ఒక్కసారి ఇక్కడ నుండి వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా ఫాల్, ఇది ఫైనల్ గా ఇక్కడ ట్రెండ్ కన్వర్ట్ అయ్యింది, చేంజ్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ మూవింగ్ యావరేజ్ మనకి హెల్ప్ అవుతుంది. కాకపోతే మనం కష్టపడాల్సిన అవసరం లేదు. రైట్, అయితే ఆల్రెడీ మీకు కొంత అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది, విల్ చెక్. ఓకే, ఈఎంఈ అండ్ ఎస్ఎంఈ వేశారు, దట్స్ గుడ్ గుడ్. ఇక్కడ ఇప్పుడు నేను చూసేది ఓన్లీ వెయ్యగలిగారా లేదనేది ఒక్కటే, అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. దామోదర్ గారు, ప్రసాద్ గారు, అంటే వీలైనంత వరకు మీరు ఏం చేస్తారంటే ఈ అసైన్మెంట్స్ చేసినప్పుడు ఆ రోజు ఏ టాపిక్లో ఉంటే అవి మాత్రమే స్క్రీన్ మీద చూపించండి, ఇంకేమీ చూపించొద్దు. ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ ట్రెండ్స్ అండ్ ఆల్. ఓకే, ఎందుకంటే మనం ఆ టాపిక్ మీద ఉన్నప్పుడు దాని మీదే మన ఫోకస్ అండ్ అంతా ఉండాలి. ఇలాగా క్యాండిల్స్ అండ్ మనం ఆ రోజు ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అది మాత్రమే ఉండేటట్లు చూసుకోండి. ఇవన్నీ తీసేయండి, లేదంటే మీకు కావాలనుకుంటే ఇంకో కొత్త చార్ట్ క్రియేట్ చేసుకోండి. కానీ ఇక్కడ ఇది ఎవరిది, ప్రసాద్ గారు, చూడండి ఇది టూ మెనీ క్యాండిల్స్ ఇక్కడ క్రాస్ అవుతున్నాయి, దిస్ ఇస్ నాట్ ద రైట్ వన్. ఎనీవే, ఓకే, మళ్ళీ ఐ డోంట్ డిస్కస్ అబౌట్ దమ్, బట్ తీసేస్తుండండి అవన్నీ వద్దు. ఇవన్నీ తీసేసి ఓన్లీ మూవింగ్ యావరేజ్ మాత్రం పెట్టండి చాలు. శ్రీనివాస్ గారు, ఆ మూవింగ్ యావరేజ్ పెట్టారు కానీ నేనేమన్నానంటే థిక్ చేసుకోండి అన్నాను. చూసారా అవి కలిసిపోతున్నాయి, కొద్దిగా థిక్ చేసుకుంటే ఇలాగా నీట్గా ఉంటుంది.
విజిబిలిటీ క్లియర్గా ఉండాలండి. ఓకే బాలాజీ గారు, నైస్. హరీష్, గుడ్. ఇవి శ్రీధర్ గారువా? ఐ హోప్ శ్రీధర్ గారు, మీరు ట్రేడ్ తీసుకున్నాను అన్నారు కదా, ట్రస్టెడ్ రేకెన్. యా సపోర్ట్ 607, రెసిస్టెన్స్ 630, బై ఆన్ 619 దగ్గర మీరు బై చేశారు ఇక్కడ ఈ జోన్లో. స్టాప్ లాస్ 5 పాయింట్స్ అంటే 602. స్టాప్ 6/619 దగ్గర బై చేస్తే స్టాప్ లాస్ 602 ఎలా వస్తుంది? 619కి 5 పాయింట్స్ అనుకుంటే 614 కదా రావాలి ఇక్కడది స్టాప్ లాస్. టార్గెట్ 10 పాయింట్స్ అన్నారు, యాక్చువల్లీ ఇట్స్ రూపీస్, ఇండియా బుల్స్ కదా. సో 619 దగ్గర బై చేస్తే 10 రూపీస్ టార్గెట్, 629 ఇది బాగానే ఉంది, స్టాప్ లాస్ మాత్రం 614 ఉండాలి కదా. ఓకే అంటే ఇక్కడ మీరు మెన్షన్ చేసిన నెంబర్స్ అంటాను అంతే, ఇక్కడ మీరు మెన్షన్ చేసింది 5 రూపీస్ అనుకుంటే 6/419 దగ్గర 602 ఉండాలి, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఒకవేళ బిలో సపోర్ట్ 602 అనుకుంటే ఫస్ట్ స్టాప్ లాస్ యా టేకెన్ బిలో సపోర్ట్, ఐ అండర్స్టూడ్. మీరు ఇక్కడ తీసుకున్నప్పుడు 602 పెట్టారనుకుందాం, కానీ అప్పుడు ఏమైంది, మీరు ఒకటి 619 దగ్గర బై చేశారు, ఈ జోన్లో బై చేశారు, ఈ జోన్లో బై చేసినప్పుడు స్టాప్ లాస్ చాలా ఎక్కువ అండి, అంత ఎక్కువ స్టాప్ లాస్ ఉండకూడదు. ఓకే అండ్ ఒకవేళ బై చేస్తే మీరు ఈ రెసిస్టెన్స్ క్రాస్ అయిన తర్వాత ఈ జోన్లోనే ఇక్కడ బై చేయాలి. యాక్చువల్గా వాస్తవానికి అంటే మనం ఇంతవరకు అక్కడి వరకు వెళ్ళలేదు, కానీ ఇది హై రెసిస్టెన్స్ లైన్, ఇది రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చి చూడండి ఎస్ఆర్ ఫ్లిప్, రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి అది సపోర్ట్ కింద బిహేవ్ చేసి ఆఫ్టర్ దట్ వెంట్ అప్. సో ఇక్కడ మీరు బై చేయొచ్చు, కాకపోతే ఇక్కడ ప్యాటర్న్స్లోకి ఇంకా వెళ్ళలేదు మనం, మీరు ఊరికే టెస్ట్ చేశారు దట్స్ గుడ్, అంతవరకే దీని మీద ఇంకా అంత ఎక్కువ డీప్ అనాలిసిస్ చేయలేము. కానీ 619 దగ్గర కాకుండా ఇక్కడ మీరు బై చేస్తే బాగుంటుంది, 6/613, 6/614 దగ్గర ఇక్కడ బై చేస్తే దీని కింద స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే ఓకే లాస్ట్ వి ఇమేజెస్, ఓకే దట్స్ గుడ్. సో మీకు అందరికీ మూవింగ్ యావరేజెస్ గురించి అర్థమయ్యిందని నాకు అర్థమైంది, అంటే మూవింగ్ యావరేజెస్ గురించి వాటిని ఎట్లా అప్లై చేయాలనేది అది మళ్ళీ చాలా పెద్ద సిలబస్ అది. ఓకే అయితే ఇక్కడ మనం రెండు ఆప్షన్స్, జనరల్గా మూవింగ్ యావరేజెస్ని 3 విధాలుగా అప్లై చేస్తారు. ఒకటి సింగిల్ మూవింగ్ యావరేజ్ని అప్లై చేయడం, డైరెక్ట్గా ఒక 50 మూవింగ్ యావరేజో 100 మూవింగ్ యావరేజో పెట్టుకొని దానికి మార్కెట్ క్రాస్ కింద నుండి పైకి క్రాస్ చేస్తే బై చేసుకోవడం, పైనుండి కింద క్రాస్ చేస్తే సెల్ చేసుకోవడం, ఇది జనరల్గా చేసేది ఇది. ఓకే ఇది కాకుండా సెకండ్ వన్ ఏమన్నాం, 2 మూవింగ్ యావరేజ్లను పెట్టుకొని ఒక మూవింగ్ యావరేజ్ ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తుంటే ఇంకొక మూవింగ్ యావరేజు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ల కోసం అప్లై చేయడం అని అనుకున్నాం, అది సెకండ్ ప్రాసెస్. ఇంకోటి థర్డ్ మెథడ్ ఏంటది, 2 మూవింగ్ యావరేజ్లను తీసుకొని వాటికి క్రాస్ ఓవర్ని ట్రేడ్ చేయడం, మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్స్, ప్రైస్తో సంబంధం లేదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేని అడ్వాంటేజెస్ దానికి ఉంటే దేని డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, నేను బ్లైండ్గా డంకాపదంగా అందరికీ చెప్పేస్తున్నాను, ఆ స్ట్రాటజీలు వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే ఓన్లీ మూవింగ్ యావరేజ్ మీద మాత్రమే చేస్తాను అనుకుంటే కన్సిస్టెన్సీ ఉండట్లేదు. ఒకవేళ మేము 2010 నుండి నేను మార్కెట్లో ఉన్నాను, 2014 నుండి వీఆర్ ఇన్ రీసెర్చ్, ఒకవేళ అట్లాంటిది ఏదైనా సిస్టమ్ వస్తే నాకు ఇంత అవసరం లేదు, సింపుల్గా ఆ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ నేను పెట్టుకుంటే చాలు. అయితే ఆల్రెడీ మనది ఉంది, కామా ట్రేడింగ్ సిస్టమ్ ఉంది, సిసిఐ, ఓబీవీ అండ్ మూవింగ్ యావరేజెస్ కలిపి, యాక్చువల్గా అంటే అవన్నీ మీకు తర్వాత ఫ్యూచర్లో వస్తాయి, ఆ ఇండికేటర్స్ని వాడి ఒక స్ట్రాటజీ డెవలప్ చేసాము. రైట్ నౌ ఇట్ ఈస్ గివింగ్ కన్సిస్టెంట్ రిజల్ట్స్, బట్
అది ఏది కూడాను శాశ్వతం అని అనడానికి ఎప్పుడు ఉండదు. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. ఓకే, అది కూడా ఏంటి, నాట్ ఓన్లీ మూవింగ్ యావరేజ్, మూవింగ్ యావరేజెస్ తో పాటు వేరే ఇండికేటర్స్ యాడ్ చేసాం. వీ హ్యావ్ టెస్టెడ్ ఆన్ డిఫరెంట్ 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 నెంబర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్. ఓకే, అన్ని చేసినా సరే ఏది కూడా పెర్ఫెక్ట్ అనేది లేదు. ఒకసారి విన్నింగ్ లో ఉంటే ఇంకొకసారి లూజింగ్ లోకి వస్తుంటాయి ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా. ఓకే, అందువల్ల మీకు ఇప్పుడు ముందుగానే అంటే మీ తాలూకా మైండ్ లో అట్లాంటిది ఏదైనా ఉంటే పూర్తిగా తుడిచి పెట్టేయడానికి చెప్తున్నాను. మూవింగ్ యావరేజెస్ తో బ్లైండ్ గా మనం ట్రేడ్ చేసి మనీ ఎర్న్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. ఓకే, అయితే మీకు ఒక సిస్టమ్ అలవాటు చేయడం కోసం ఇప్పుడు మీకు ఒక స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు ఇంతవరకు సపోర్ట్ రెసిస్టెన్స్, ట్రెండ్స్, మూవింగ్ యావరేజ్ నేర్చుకున్నారు. ఈ మూవింగ్ యావరేజ్ ఉపయోగించి హౌ యూ కెన్ టేక్ ట్రేడింగ్ డెసిషన్స్, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద ఇప్పుడు మనం కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఓకే, అసలు ఏంటి స్ట్రాటజీ, ఏ విధంగా స్ట్రాటజీ డెవలప్ చేసుకోవచ్చు, అది చూసుకున్నట్లయితే దాన్ని బట్టి మీరు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇదే బేస్మెంట్ పెట్టుకొని యూ కెన్ ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెంబర్స్. మీరు ఎన్ని నెంబర్స్ తోనైనా మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఇంతకు ముందు నేను ఎక్కువగా 50 SMA అండ్ 12 EMA చూపించేవాడిని, ఈ మారు మీకు 120 చూపిస్తాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఇదే అదే అని ఏం లేదండి, ఏదైనా ఫైనల్ కన్సిస్టెన్సీకి వచ్చేసరికి అంటే ఒక్క టైంలో ప్రాఫిట్ లో ఉండొచ్చు, ఒక నెలలో ప్రాఫిట్లు ఉండవచ్చు, 2 నెలల్లో ప్రాఫిట్, కన్సిస్టెన్సీ అయితే తక్కువ అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, మీరు ఎనీ టైం ఫ్రేమ్ తీసుకోండి, ఎనీ టైం ఫ్రేమ్ మీరు ఏ టైం ఫ్రేమ్ లో అప్లై చేస్తే ఆ టైం ఫ్రేమ్ కి అది మీకు ఆ స్ట్రాటజీని మీరు డెవలప్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 100 మూవింగ్ యావరేజ్ పెడదాం, 100 SMA పెడుతున్నాను. ఓకే, అండ్ 20 EMA. ఏ చార్ట్ లో ఉన్నాం అశోక్ లేలండ్? నిఫ్టీలోకి వెళ్దాం, మనం రెగ్యులర్ గా ఉండేది కదా. ఓకే, సో ఇప్పుడు తీసుకున్నట్లయితే ఈ లైన్స్ గురించి ఎక్కువ అవ్వకండి. ఐ థింక్ ఇవి డిలేట్ అవ్వు అనుకుంటా. ఓకే సరే, రైట్. సో 20 మూవింగ్ యావరేజ్ అండ్ 100 మూవింగ్ యావరేజ్, 100 SMA. ఓకే, ఇప్పుడు వీటితో మనం ఏ విధంగా ఒక స్ట్రాటజీ డెవలప్ చేయొచ్చు చూద్దాం. సపోజ్ H1లోకి వెళ్దాం, ముందు H1లో ఏం జరుగుతుందో చూద్దాం. డైలీ D1. ఓకే, దాన్ని బట్టి మిగతా వాళ్ళు ఎవరు ఏ టైం ఫ్రేమ్ అయినా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ ఏంటి అంటే 4 రూల్స్ ఉంటాయి మీరు బయ్యింగ్ అండ్ సెల్లింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి. 4 రూల్స్. ఆ 4 రూల్స్ ఏంటంటే, ఫస్ట్ రూల్ విల్ టేక్ ఇట్ సమ్వేర్. బై చేయడానికి కానీ సెల్ చేయడానికి కానీ మనం 4 రూల్స్ పెట్టుకుంటామండి మూవింగ్ యావరేజెస్ ఉపయోగించి. ఇక్కడ చూడండి, ఇది మూవింగ్ యావరేజెస్. మూవింగ్ యావరేజ్, మూవింగ్ యావరేజ్ కంటే మీకు ఎలా ఈజీ తెలుసు కదా. SMA 100 అండ్ EMA 20. ఓకే, ఈ 2 మూవింగ్ యావరేజ్లు వాడుతున్నాం. బై రూల్స్ ఏంటి అంటే,
బై రూల్స్ ఏంటి, సెల్ రూల్స్ ఏంటి? బై రూల్స్ ఏంటంటే, రూల్ నెంబర్ వన్, ప్రైస్ షుడ్ బి అబోవ్ 100 మూవింగ్ యావరేజ్. అబోవ్ 100 ఎస్ఎంఏ. ముందు మీకు టైప్ చేసేస్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్, ట్వంటీ ఈఎంఏ షుడ్ బి అబౌవ్ 100 ఎస్ఎంఏ. ఇది బై రూల్స్ అండి ఇవన్నీ కూడా. థర్డ్ రూల్, ప్రైస్ షుడ్ కమ్ బ్యాక్ అండ్ క్లోజ్ బిలో 20 EMA. ట్రై టు అండర్స్టాండ్, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ రూల్, ఫైనల్ రూల్, నౌ ప్రైస్ షుడ్ అబోవ్, ప్రైస్ షుడ్ క్లోజ్ అబోవ్ 20 EMA. ఎస్ఎల్ స్టాప్ లాస్ బిలో సపోర్ట్. టిపి, టిపి అంటే టార్గెట్, టేక్ ప్రాఫిట్. ఓకే, వన్ అండ్ హాఫ్ టైమ్స్, అంటే 1:2 లేదంటే 2 టైమ్స్, 1:2 అన్నాం, పోనేం పోయింది. ఇది ఎలాగో రిపోర్ట్ తయారు చేయడం కదా, 1:2. ఓకే, ఇవి రూల్స్ అండి. అంటే బై చేయాలంటే ప్రైస్ 100 SMA కంటే పైన ఉండాలి, అలాగే 20 EMA కూడా 100 SMA కంటే పైన ఉండాలి. ప్రైస్ 20 SMA కంటే పైన ఉండి అందులో నుండి కిందకు వచ్చి క్లోజ్ అవ్వాలి. నాలుగోది మళ్ళీ ప్రైస్ కింద నుండి పైకి వెళ్ళి క్లోజ్ అవ్వాలి. సో ఎప్పుడైనా బై చేసామంటే స్టాప్ లాస్ కిందన పెడతాం, అంటే సపోర్ట్ కంటే కిందన స్టాప్ లాస్ పెడతాం. నెంబర్ సరిగ్గా రాలేదు. అది అక్కడ ఫార్మాట్ రాంగ్, అది ఓకే, ఇక్కడ రాంగ్ వస్తుంది. సరే ఇలా అనుకోండి, 1:2. ఓకే రైట్. సో ఇవి రూల్స్. ఇప్పుడు ఒకసారి ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో చార్ట్ లోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, బై చెయ్యాలి అంటే ఇదిగోండి, ప్రైస్ షుడ్ బి అబౌవ్ 100 SMA. అంటే ఇది 100 SMA. కలర్ ఇది మార్చేద్దాం. రైట్, ఇది 100 SMA అండి. ఫస్ట్ రూల్ ఏంటంటే, ప్రైసు కింద నుండి ఇలా వెళ్ళి ఈ పైన క్లోజ్ అయ్యిందండి. ఎప్పుడైతే కింద నుండి పైన వెళ్ళి క్లోజ్ అయిందో, డౌన్ ట్రెండ్ నుండి అప్ ట్రెండ్కి చేంజ్ అయినట్లు. ఇది ఫస్ట్ కండిషన్ అండి. ఓకే, ప్రైస్ షుడ్ బి అబౌవ్ 100 SMA.
ఆ తర్వాత ఏమవ్వాలి, ఇది ఫస్ట్ రూల్ అండి, మీకు మార్క్ చేస్తున్నాను సో దట్ యూ కెన్ సీ క్లియర్లీ. ఇక్కడ ఫస్ట్ కండిషన్ మీట్ అయ్యింది, ఓకే. ఇది ఫస్ట్, కొద్దిగా పెద్ద చేద్దాం. ఇది ఫస్ట్. ఇది సెకండ్ కండిషన్ ఏంటి, 20 EMA షుడ్ బి అబోవ్ 50 100 SMA. అంటే ఇక్కడ ఇది క్రాస్ అయింది చూడండి, 20 EMA 100 ని ఇక్కడ క్రాస్ అయింది, ఈ పాయింట్ ఇక్కడ క్రాస్ అయింది, సో దట్ వి విల్ మార్కెట్. ఇది సెకండ్. ఓకే, ఆ క్రాస్ ఓవర్ ఏదైతే అది అయిందో అది సెకండ్. ఇది ఇక్కడ ప్రైస్ పైన ఉన్నది, ఇది ఫస్ట్. ఇది ఇప్పుడు ఏమవ్వాలంటే ప్రైస్ ఆ టైంకి ఆబ్వియస్గా ఈ 20కి రెండింటికి పైనే ఉంటుంది. ఆ తర్వాత ఏం జరగాలంటే ప్రైస్ షుడ్ కమ్ డౌన్ అండ్ క్లోజ్ బిలో 20 SMA 20 EMA. అది కిందనంటే 20కి 100కి మధ్యలోనే అవ్వచ్చు, 100 కంటే కిందని ఇలాగైనా క్లోజ్ అవ్వచ్చు, తప్పేం లేదు. ఇది కానీ అంటే ఈ మధ్యలోనైనా క్లోజ్ అవ్వచ్చు, ఈ కిందన క్లోజ్ అయినా పర్వాలేదు. ఇది థర్డ్ రూల్. ఇక్కడ ఈ కిందన ఎప్పుడైతే క్లోజ్ అయిందో అప్పుడు థర్డ్ కండిషన్ మీట్ అయిపోయినట్లే. ఇక్కడ ఈ క్యాండిల్లో థర్డ్ కండిషన్ మీట్ అయిపోయింది. ఇది థర్డ్ కండిషన్, ఓకే, ఈ క్యాండిల్లో. ఇప్పుడు మీకు ఫోర్త్ కండిషన్ ఏంటంటే ప్రైస్ షుడ్ క్లోజ్ అబౌవ్ 20 EMA. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్లో క్లోజ్ అయింది. ఇది ఇక్కడ క్యాండిల్ ఇక్కడ ఉంది కానీ ఇది పైన క్లోజ్ అవ్వాలి, ఎడ్జ్లో ఉంది, నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిందండి. ఓకే, అంటే ఈవెన్ క్లోజ్ అవ్వకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఓపెనింగ్లోనే తీసేసుకోవచ్చు, ఎందుకంటే పైన ఓపెన్ అయింది కదా. యా, సెకండ్ క్యాండిల్ అనేది నెక్స్ట్ క్యాండిల్, ఇక్కడికి ఇది అయితే దాని తర్వాత మాత్రమే ఇక్కడ ఈ క్యాండిల్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యింది, అప్పటికి క్రాస్ ఓవర్ జరిగింది. నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిన వెంటనే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయిపోతుంది. అంటే మనం డెసిషన్ కోసం చూసేది ఈ క్యాండిలే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయ్యిందో ఈ రెడ్ క్యాండిల్ థర్డ్ కండిషన్ మీట్ అయ్యింది. అంటే మనం ప్రైస్ పై నుండి కిందకు వచ్చింది. ఫోర్త్ కండిషన్ ఏంటి, ప్రైస్ షుడ్ క్లోజ్ అబౌవ్ 20 EMA. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ వచ్చింది కదా, అది ముందు క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, వెంటనే మనం ఇక్కడ బై చేసుకోవచ్చు. ఇది ఫోర్త్. ఇది అంటే ఫోర్త్ అండ్ ఫైనల్. ఇది అంటే ఈ క్యాండిల్ కానీ ఒకవేళ పైనే క్లోజ్ అయితే ఈ క్యాండిల్ ముందు ఇక్కడ ఓపెనింగ్ లోనే బై చేసుకుంటాం అనమాట. అంటే ఈ క్యాండిల్ ఇది సిగ్నల్ క్యాండిల్ అనమాట, ఇది ఆ తర్వాత ట్రేడ్ క్యాండిల్ ఇది. సో ఇక్కడ ఈ ఓపెనింగ్ లో బై చేస్తాం. సో ఎక్కడ బై చేస్తాం అనేది మీకు ఎగ్జాక్ట్ గా మార్క్ చేస్తాను ఇక్కడ. ఇది డైలీ టైం ఫ్రేము, అంటే నెక్స్ట్ డే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది ఎప్పుడో వెంటనే ఇక్కడ బై చేసుకుంటామండి. ఓకే, కొద్దిగా జూమ్ ఇన్ చేసి చూపిస్తా, దిస్ ఈస్ ద వన్. ఓకే, ఫస్ట్ ఎప్పుడైతే ప్రైస్ 20 100 కంటే పైన వెళ్ళి క్లోజ్ అయిందో ఫస్ట్ కండిషన్ మీట్ అయింది. సెకండ్ కండిషన్ ఏంటిది, 20 EMA మస్ట్ బి అబౌవ్ 100 SMA. అంటే ఈ క్యాండిల్లో క్రాస్ అయ్యింది, నెక్స్ట్ క్యాండిల్కి వచ్చేసరికి పైకి వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు సెకండ్ కండిషన్ మనకు మీట్ అయినట్లు అయింది. థర్డ్ కండిషన్ ఏమవ్వాలి, ప్రైస్ మళ్ళీ పైనుండి కిందకి రావాలి, వచ్చి 20 EMA కంటే కిందన క్లోజ్ అవ్వాలి. ఇక్కడ క్లోజ్ అయింది, థర్డ్ కండిషన్ మీట్ అయిపోయింది. ఫోర్త్ కండిషన్ ఏంటి, ప్రైస్ షుడ్ క్లోజ్ అబోవ్ 20 EMA 20 EMA కంటే పైన క్లోజ్ అవ్వాలి. సో ఇక్కడ ఇది క్లోజ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది.
ఓకే, ఇక్కడ ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మనం బై చేసుకుంటాం. బై చేసుకుంటే స్టాప్ లాస్ ఎంత? ఇది ప్రీవియస్ లో సపోర్ట్, ఇది దీనికి కొద్దిగా కిందన పెట్టుకుంటాం. ఇప్పుడు 222.67 ఉందండి మధ్య నెంబరు, చూడండి మధ్యలో 222.67 ఉంది, ఆ చివర 67 డెసిమల్స్ అంటే 222 పాయింట్స్ అనమాట నిఫ్టీ పాయింట్స్ ఇది. సో దీన్ని మనం 230 యావరేజ్ తీసుకోవచ్చు, అంటే కొద్దిగా కిందకి పెట్టుకోవచ్చు. ఇలాగా ఇలా పెట్టుకుంటే ఇది స్టాప్ లాస్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఐ విల్ మార్క్ ఇది. ఓకే, ఇది స్టాప్ లాస్. సపోజ్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అన్నాం కదా, 230 స్టాప్ లాస్ కాబట్టి 460 టార్గెట్. సాధారణంగా మూవింగ్ యావరేజ్లో అంత పెట్టము, మీకు జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తానని అంతే. 460 కదా, ఎస్ ఓకే. సో మొత్తంగా మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇలాగ ఈ సినారియో చూస్తే ఫస్ట్ ప్రైస్ 50 కంటే పైన వెళ్ళి క్లోజ్ అయింది, సెకండ్ 20 ఈఎంఏ 100 కంటే పైన వెళ్ళి, 50 కాదండి 100 ఇది. ఓకే, ఫస్ట్ ఏమైంది, ప్రైస్ 100 ఎస్ఎంఏ కంటే పైన వెళ్ళి క్లోజ్ అయింది, తర్వాత 20 ఈఎంఏ 100 ఈఎంఏ 100 ఎస్ఎంఏ కంటే పైన క్లోజ్ అయింది, ఆ తర్వాత ప్రైస్ పైనుండి కిందకు వచ్చి 20 ఈఎంఏ కంటే కిందన క్లోజ్ అయింది. ఫోర్త్ కండిషన్ ఏంటి, ప్రైస్ క్లోజ్డ్ అబౌట్ 20 ఈఎంఏ, అప్పుడు మనం బై చేసుకుంటాం. అంటే నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ, ఇది ఆల్మోస్ట్ దగ్గరలో క్లోజ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్లో ఇక్కడ మనం బై చేస్తాం. బై చేస్తే స్టాప్ లాస్ ఏంటిది, సపోర్ట్ కంటే కొద్దిగా కిందన స్టాప్ లాస్, 1:2 రిస్క్ రివార్డ్, అంటే 230 పాయింట్స్ రిస్క్ కాబట్టి 460 టార్గెట్. ఇది ఇక్కడికి వెళ్ళి టార్గెట్ హిట్ అయింది, ఈ క్యాండిల్లో టార్గెట్ హిట్ అయినట్లు. క్లియర్? ఓకే, సో ఇది ఈ ట్రేడ్ తాలూకా, ఈ స్ట్రాటజీ తాలూకా ట్రేడ్ సెటప్ అండి. అయితే ఇక్కడ మీకు చిన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ థర్డ్ కండిషన్ మీట్ అయిన తర్వాత ప్రైస్ ఏమైంది, కిందకు వచ్చింది, 100 కంటే కిందకు వచ్చింది, అంటే డౌన్ ట్రెండ్ కింద చేంజ్ అయినట్లే. కానీ ఏమైంది, మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళి పైనే కదా క్లోజ్ అయింది, అంటే మళ్ళీ అగైన్ అప్ ట్రెండ్లో ఉన్నట్లే. అందువల్ల మన ఫస్ట్ కండిషన్ మీట్ అయినట్లే. ఎందుకు, ఫస్ట్ కండిషన్ ఏంటి, ప్రైస్ షుడ్ బి అబోవ్ 100 ఎస్ఎంఏ, 100 కంటే పైనే ఉంది. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ పైన క్లోజ్ అయ్యేటప్పటికల్లా ఈ 20 ఈఎంఏ అనేది 100 కంటే కిందకు వచ్చేయకూడదు. ఈ 20 ఈఎంఏ అనేది 100 కంటే పైన ఉండాల్సిందే, అది సెకండ్ కండిషన్. అది అలా ఉన్నంత వరకే మీకు అది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీకు ఈ ట్రేడ్ ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు అనుకోండి, ఉదాహరణకి తీసుకోలేదు అనుకుంటే, చెప్తాను ఎగ్జాంపుల్ మీకు ఆపర్చునిటీస్ గురించి చూపించడం కోసం. ఇక్కడ మళ్ళీ చూడండి, ప్రైస్ పైనుండి కింద క్లోజ్ అయింది కదా, తర్వాత ఈ క్యాండిల్లో పైన క్లోజ్ అయింది కదా, అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఇక్కడ మళ్ళీ మనం బై చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ కూడా ఆపర్చునిటీ తీసుకోలేదు అనుకోండి, ఇదిగోండి ఇలా వచ్చింది కదా, కిందన క్లోజ్ అయింది ప్రైస్, తర్వాత ఏమైంది, ఇక్కడ పైన క్లోజ్ అయింది క్యాండిల్. ఈ క్యాండిల్ క్లోజ్ అప్పుడు మనం బై చేసుకోవచ్చు. బై చేసుకున్నట్లయితే ఇది స్టాప్ లాస్, మళ్ళీ 220 పాయింట్లు స్టాప్ లాస్, 440 పాయింట్లు టార్గెట్ ఇక్కడ వరకు. ఓకే, సో ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రేడ్ అండి. ఈ ట్రేడ్లో ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టాం, ఇక్కడ టార్గెట్ పెట్టాం, టార్గెట్ హిట్ అయింది ఇక్కడికి వచ్చేసరికి. ఇంకా మళ్ళీ ఏమన్నా వస్తుందా టార్గెట్ హిట్ అయిన తర్వాత, చూడండి ఇక్కడ మళ్ళీ ఒక ట్రే ఒక ఆపర్చునిటీ వచ్చింది, కానీ ఇది లాస్ట్ ట్రేడ్ ఇది. చూడండి ఇక్కడ మళ్ళీ ఈ ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మళ్ళీ మనకి థర్డ్ కండిషన్ మీట్ అయింది. ఏమైంది, ఫస్ట్ రెండు అలాగే ఉన్నాయి, ఫస్ట్ అండ్ సెకండ్, ఎందుకంటే ప్రైస్ ఈజ్ అబౌవ్ 100 ఎస్ఎంఏ అండ్ 20 ఈఎంఏ ఈజ్ అబౌవ్ 100 ఎస్ఎంఏ. సో ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ మీట్ అయ్యి ఉన్నాయి. థర్డ్ కండిషన్ ఏమైంది, ప్రైస్ కేమ్ డౌన్ అండ్ క్లోజ్డ్ బిలో 20 ఎస్ఎంఏ 20 ఈఎంఏ. క్లోజ్ అయిన తర్వాత ఏమైంది, ఈ క్యాండిల్లో ప్రైస్ క్లోజ్డ్ అబౌవ్ 20 ఈఎంఏ నెక్స్ట్ క్యాండిల్లో, అంటే మళ్ళీ ఫోర్త్ కండిషన్ మీట్ అయిపోయినట్లే. సో దట్ వీ కెన్ బై హియర్. ఎక్కడ బై చేస్తామో, ఇక్కడ ఫోర్త్ కండిషన్ మీట్ అయ్యింది, అంటే ఆ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ ఇక్కడ బై చేస్తే దీనికి కంటే కిందన స్టాప్ లాస్ పెట్టుకుంటాం, టార్గెట్ 1:2 పెడతాం. ఇది లాస్ట్ ట్రేడ్ ఇది. ఓకే, తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడ చూడండి ఎక్కడతో అయిపోయింది, ఇంకది ప్రైస్ ఏమైంది, కిందకి వచ్చింది 100 ఎస్ఎంఏ కంటే కిందకు వచ్చింది అండ్
ట్వంటీ ఈఎంఏ కూడా 100 కంటే కిందకు వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఆపర్చునిటీస్ మారిపోతున్నాయి. అంటే ఇక్కడ ఫస్ట్ కండిషన్ మీట్ అయింది సెల్లకి, ముందు బై అయిపోయింది ఇప్పుడు సెల్లకి. ఇక్కడ సెకండ్ కండిషన్ మీట్ అయింది, క్రాస్ అయ్యింది. క్రాస్ అయింది అంటే నెక్స్ట్ క్యాండిల్, ఇక్కడ సెకండ్ కండిషన్ మీట్ అయింది. సెల్ గురించి మాట్లాడుతున్నాను, బై అయిపోయిందండి. ఎందుకంటే కిందకి డౌన్ ట్రెండ్ కింద ఇక్కడ కన్వర్ట్ అయ్యింది. ఇవన్నీ తీసేస్తాను సో దట్ ఇట్ విల్ బి కంఫర్టబుల్ ఫర్ యూ. ఓకే, సో సెల్ చేయడానికి ప్రైస్ కిందకు వచ్చింది. ప్రైస్ షుడ్ బి బిలో 200 ఎస్ఎంఏ. తర్వాత ఏం జరగాలి, 20 ఈఎంఏ మస్ట్ బి బిలో 100 ఎస్ఎంఏ. ఇది సెకండ్ కండిషన్. ఇప్పుడు ఏమవ్వాలి, ప్రైస్ షుడ్ కమ్ బ్యాక్ అండ్ క్లోజ్ అబౌ 20 ఈఎంఏ. అంటే ఇక్కడ క్లోజ్ అయింది, అంటే ఈ థర్డ్ కండిషన్ మీట్ అయింది. ఫోర్త్ కండిషన్ ఏమవ్వాలి, ప్రైస్ మళ్ళీ కిందకు వచ్చి మూవింగ్ యావరేజ్ కంటే కిందన క్లోజ్ అవ్వాలి. ఇక్కడ క్లోజ్ అవ్వాలి, చూసారు ఇది కిందన క్లోజ్ అయింది. అంటే ఇక్కడ ఇది అంటే సెల్ చేసాం. సెల్ చేసిన తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ, ఇది స్టాప్ లాస్, ఇది రెసిస్టెన్స్. అప్పటికి మీకు ఇది ఎలా కనిపించదండి, ఇలా ఉంటుంది చార్ట్ మీకు. సో ఇది రెసిస్టెన్స్. రివార్డ్ ఏంటి, ఇక్కడ నుండి ఇక్కడ మనం ఈ క్యాండిల్ ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి ఇది నెక్స్ట్ క్యాండిల్లో ఇక్కడ మనం బై చేస్తామండి. ఇక్కడ సెల్ చేస్తాం కాబట్టి స్టాప్ లాస్ 270 పాయింట్లు స్టాప్ లాస్, 540 పాయింట్లు టార్గెట్ పెట్టుకుంటాం. ఇదేమైంది, వెనక్కి వెళ్ళి ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయినట్లే. ఓకే, తర్వాత ఏమైంది, మళ్ళీ ఇంకొక సెల్ ఆపర్చునిటీ ఎక్కడ వచ్చింది చూడండి, ఇక్కడికి వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయ్యి అగైన్ మళ్ళీ కిందకు వచ్చింది. కిందకు వచ్చింది ఎప్పుడు, ఇది ఇంకొక సెల్ ఆపర్చునిటీ. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇక్కడ సెల్ తీసుకున్నాం, వెనక్కి వెళ్ళింది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఏం జరిగింది, మళ్ళీ ఇక్కడ కిందన క్లోజ్ అయింది. అంటే ఇంకొక సెల్ ఆపర్చునిటీ వచ్చినట్లే, ఎందుకంటే ప్రైస్ ఈజ్ బిలో 100 ఎస్ఎంఏ, 20 ఎంఏ ఈజ్ బిలో 200 ఎస్ఎంఏ అండ్ ప్రైస్ క్లోజ్డ్ అబౌ 20 ఎంఏ అండ్ ఫైనల్లీ క్లోజ్డ్ బిలో. అగైన్ ఇంకొక ఆపర్చునిటీ. ఇది ఎప్పుడు, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో మళ్ళీ మనం సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేస్తే స్టాప్ లాస్ ఇది ఉంటుంది 314 పాయింట్లు. 314 పాయింట్లు అంటే 320 పాయింట్లు అంటే 640 పాయింట్లు టార్గెట్ పెట్టుకుంటాం. ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయిందండి. ఓకే, తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ప్రైసు సో మెనీ టైమ్స్ చూడండి, ఇక్కడ మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత ఫైనల్గా ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది చూడండి, ప్రైస్ క్లోజ్డ్ అబౌ 100 ఎస్ఎంఏ, ఈఎంఏ క్లోజ్డ్ అబౌ ఎస్ఎంఏ. తర్వాత ఏమైంది, ప్రైస్ పైనుండి ఇలా కిందకు వచ్చింది, కిందకు వచ్చి ఇక్కడ పైన వెళ్ళి క్లోజ్ అయింది. అంటే ఇక్కడ ఇది ఇంకో బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇది స్టాప్ లాస్ పెడతాం 230 పాయింట్ 240 పాయింట్లు 250 పాయింట్లు 500 పాయింట్లు టార్గెట్. ఇదేమైంది, దగ్గరికి వచ్చింది స్టాప్ లాస్ దగ్గరికి, 220-230 పాయింట్ల వరకు వచ్చి, అంటే ఇక్కడ మనం బై చేస్తే, అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ బై చేస్తామండి. బై చేస్తే 230 పాయింట్లు 240-250 పాయింట్లు స్టాప్ లాస్, 500 పాయింట్లు టార్గెట్ అనుకోండి. ఇది పైకి వెళ్ళింది, ముందు దగ్గర దగ్గర 300 పాయింట్లు వెళ్ళి వెనక్కి మళ్ళీ 230 పాయింట్లు వచ్చి ఆల్మోస్ట్ స్టాప్ లాస్ వరకు వచ్చి తర్వాత 500 పాయింట్స్ వచ్చింది. ఓకే, అగైన్ ఒకవేళ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోలేదు అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఇది బయ్యింగ్ ఆపర్చునిటీ, ఎందుకంటే ప్రైస్ మళ్ళీ కిందకు వచ్చి పైన క్లోజ్ అయింది. కానీ ఇది ఒకటి ఉంటుండగా రెండోది తీసుకోము, రైట్? తర్వాత మళ్ళీ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ. మళ్ళీ ఏం జరిగింది, ప్రైస్ వెంట అప్, ఇక్కడ మళ్ళీ థర్డ్ కండిషన్ మీట్ అయింది. చూడండి, ఇక్కడ ప్రైస్ కిందన క్లోజ్ అయింది, 20 ఎస్ఎంఏ కంటే కిందన క్లోజ్ అయింది. క్లోజ్ అయింది ఎప్పుడు, థర్డ్ కండిషన్ మీట్ అయింది. ఫోర్త్ కండిషన్ ఏంటి, మళ్ళీ పైన క్లోజ్ అవ్వాలి ఇది ఇక్కడ. కాబట్టి ఇక్కడ చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, సో ఆ గ్యాప్ తో ఓపెన్ అవడం వల్ల మనకు అంత క్లారిటీ లేదు, కానీ యాక్చువల్గా ఇక్కడే కానీ క్యాండిల్ ఓపెన్ అయినట్లయితే ఇక్కడ మళ్ళీ బై చేస్తాం. ఇక్కడ బై చేస్తే స్టాప్ లాస్ ఇది 370 పాయింట్లు, దానికి కూడా 740 పాయింట్లు టార్గెట్ పెట్టుకుంటాం. ఓకే, అఫ్ కోర్స్ అది చాలా పెద్ద టార్గెట్ అది, అందువల్ల మన జనరల్గా ఇటువంటి స్ట్రాటజీలు, మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీలు డైలీ టైం ఫ్రేమ్లో అంత పెద్దగా వాడమండి, మీకు జస్ట్ చూపిస్తాను అంతే, రైట్?
సో ఇది స్ట్రాటజీ అండి. ఇక్కడ లాభము నష్టము గురించి కాదు నేను ఇప్పుడు మీ చేత వేయిస్తున్నది. ఐ నో దట్ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీలు కన్సిస్టెన్సీ ఉండదు, ఫైనల్ గా మనం లూజ్ అవ్వడానికే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి చిన్నపిల్లల గేమ్స్ అండి, ఇవన్నీ కూడా పెద్దగా కష్టపడకుండా అంతా దానంతట అదే అయిపోతుంటే మనం ఇక్కడ ఈ నాలుగు కండిషన్లు గుర్తుపెట్టుకొని ట్రేడ్ చేసుకునే మెథడ్ ఇదంతే. సో ఇది వర్కౌట్ అవ్వదని నాకు తెలుసు, బట్ మీకేంటంటే అసలు ఒక స్ట్రాటజీ ఎలా డెవలప్ చేయాలి, డిసిప్లిన్డ్గా ఎలా ట్రేడ్ చేయాలి, దాన్ని ఎలా టెస్ట్ చేయాలి అనేది చూపించడం కోసం మాత్రమే ఇది నేను మీకు చూపిస్తాను. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే వీటి అన్నీ తీసేసి 1 అవర్ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం, ఎందుకంటే డైలీలో ఎక్కువ గ్యాప్స్ వస్తుంటాయి. ఓకే, 1 అవర్లో చేసినట్లయితే కొద్దిగా మనకి క్లారిటీ ఉంటుంది. రైట్, 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వచ్చాను ఇప్పుడు. ఓకే, అయితే దీన్ని ఇప్పుడు ఎలా మనం టెస్టింగ్ ఎలా చేయాలి, టెస్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు నేను చెప్తాను ఇది కరెక్టా కాదా మీకు ఎలా తెలుసు, ఏ విధంగా మీరు ఐడెంటిఫై చేస్తారు, ఎలా ఐడెంటిఫై చేస్తారు? సాధారణంగా ఇలా చెక్ చేస్తారు, ఓకే ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ లాస్ వచ్చింది, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ లాస్ వచ్చింది, ఫైనల్గా ఇన్ని ప్రాఫిట్లు ఇన్ని లాసులు, అందువల్ల ఆఖరికి నెట్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా లెక్కేసుకుంటాం అంతే కదా. ఇలా ఊరికిన నోట్లో కాకుండా దానికి ఒక రిపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో రిపోర్ట్ చేద్దాం, మీ చేత రిపోర్ట్ చేయించడం కోసమే నేను ఇదంతా మీకు చెప్తానన్నది. సో ఇవి బై రూల్స్ అయితే సెల్ రూల్స్ కూడా పక్కన పెట్టుకుందాం. సెల్ రూల్స్, ప్రైస్ షుడ్ బి బిలో, ఇక్కడ అది ఒకటి మారిస్తే సరిపోద్ది. ప్రైస్ షుడ్ బి బిలో 100 SMA, 20 SMA షుడ్ బి బిలో బిలో, ప్రైస్ షుడ్ కమ్ బ్యాక్ అండ్ క్లోజ్ అబోవ్, ఇది ఇక్కడ అబోవ్, ఇది పైన క్లోజ్ అవ్వాలి సెల్ చేయాలంటే. నౌ ప్రైస్ షుడ్ కమ్ క్లోజ్ అబోవ్ 20 SMA, ఇక్కడ 20 SMA అబోవ్ బదులు మళ్ళీ బిలోలో క్లోజ్ అవ్వాలి. ఇవి రూల్స్. స్టాప్ లాస్ ఏంటి? అబోవ్ రెసిస్టెన్స్, ఇది స్టాప్ లాస్. అబోవ్ బై చేస్తే సపోర్ట్ కిందన, కిందన స్టాప్ లాస్ పెడతాం, సెల్ చేస్తే రెసిస్టెన్స్ కంటే పైన స్టాప్ లాస్ పెడతాం. ఇవి రూల్స్. ఇప్పుడు ఒక రిపోర్ట్ తయారు చేద్దాం అసలు ఏం జరుగుతుంది అనేదాన్ని. ఇక్కడ ఇది ఉంది కదా చార్టు, ఈ చార్ట్లో కొంత డేటా వెనక్కి వెళ్దాం. సపోజ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాం కదా, ఏప్రిల్ నుండో లేదంటే మార్చి లేదంటే జనవరి 1 నుండి డేటా వస్తుందా, లెట్ మీ చెక్. నేను కొద్ది రోజులు డేటా తీసుకుంటాను, మిగతా తర్వాత మీరు చేద్దరు కానీ. ఎస్ ఓకే, సో ఇదేంటిది జనవరి కదా, ఓకే ఇది డిసెంబరు ఇది జనవరి. ఒకటి ఒకటి 2011, ఇది 31, ఇది ఒకటి, ఓకే రైట్. సో ఇక్కడ నుండి ఏమన్నా ఆపర్చునిటీస్ వచ్చాయా? ఒకవేళ ఆపర్చునిటీస్ వస్తే మనం తీసుకున్నామా, తీసుకుంటే ఏం జరిగింది అనేది ఊరికే ఒక రిపోర్ట్ తయారు చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మీకు ఏంటంటే నేను ఒక 2 నెంబర్లు ఇస్తున్నాను, ఆ నెంబర్స్ మీద బేస్ చేసుకొని మీకు అసలు ఏ విధంగా ఒక స్ట్రాటజీని టెస్ట్ చేయాలి అనే దానికోసమే మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఇది ఇలా ఇక్కడికి వదిలేస్తే ఫ్రెష్గా ఇక్కడ మనకి సెల్ సెటప్ ఇక్కడ స్టార్ట్ అయింది. చూడండి, ఫస్ట్ కండిషన్ ఇక్కడ మీట్ అయింది, ప్రైస్ పైనుండి 100 SMA కంటే కిందన వచ్చి క్లోజ్ అయింది. ఆ తర్వాత ఏమైంది, ఫస్ట్ కండిషన్ తర్వాత సెకండ్ కండిషన్ ఇక్కడ 20 EMA 100 SMA క్రాస్ చేసి కిందకు వచ్చింది, ఇక్కడికి సెకండ్ కండిషన్ మీట్ అయింది. థర్డ్ కండిషన్ ఏమవ్వాలి, కింద నుండి పైకి వెళ్ళి ప్రైస్ క్లోజ్ అవ్వాలి. ఎక్కడ క్లోజ్ అయింది, ఇదిగోండి ఇక్కడ పైన వెళ్ళి క్లోజ్ అయింది. ఫోర్త్ కండిషన్ ఏంటి, కిందన క్లోజ్ అవ్వాలి, అంటే మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత కిందన వచ్చి క్లోజ్ అవ్వాలి, ఇది ఫోర్త్ కండిషన్.
అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో మనం సెల్ చేస్తాం. అంటే ఈ క్యాండిల్ ఇది క్లోజ్ అయినంత వరకు మనకి ఎక్కడ క్లోజ్ అవుతుందో తెలియదు కదా, అందుకని అది క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఇది క్లోజ్ అయిన విత్ ఇన్ సెకండ్ లో ఈ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. ఈ క్యాండిల్ ఓపెనింగ్ వెంటనే ఇక్కడ మనం సెల్ చేస్తాం. అంటే ఎక్కడ సెల్ చేస్తాం? ఇక్కడ సెల్ చేస్తాం. ఓకే, సెల్ చేస్తే స్టాప్ లాస్ ఎంత? ఇది ఇది రెసిస్టెన్స్, ఇమ్మీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ 74 పాయింట్లు ఉంది. అంటే ఒక 80 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 80 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుంటే 1:1:2 అనుకుంటే 160 పాయింట్లు టార్గెట్ ఎక్కడెక్కడో పెడతాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని ట్రాక్ ఎలా చేయాలి, రికార్డ్ ఎలా చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఇది టైం ఎంత ఉందో చూసుకోండి, 8/1/2019 10:45 ఈ సర్వర్ టైం ఫ్రేమ్, అది నోట్ చేయండి. సీరియల్ నెంబర్ 1, డేటు 8/1/19, టైం 10:45, ఆర్డర్ బై చేసామా సెల్ చేసామా? సపోజ్ ఇక్కడ సెల్. ఓకే, ఒకవేళ సెల్ చేస్తే స్టాప్ లాస్ ఎంత పెట్టాం, టీపీ ఎంత పెట్టాం, రిజల్ట్ ఏమైంది, నెట్ ఏమైంది, నెట్ రిజల్ట్ ఆర్ నెట్ ప్రాఫిట్ లాస్ ఏమైంది, ఇవి మనకు కావాలి ఇన్పుట్స్. ఓకే, సో ఇప్పుడు 8వ తేదీన 10:45 ఒక ఆర్డర్ సెల్ తీసుకున్నాం. స్టాప్ లాస్ సపోజ్ 80 పాయింట్లు పెట్టాం, టార్గెట్ 160 పెట్టాం. ఇది ఏమైంది రిజల్ట్, స్టాప్ లాస్ హిట్ అయింది, అంటే మైనస్ కదా, అందువల్ల ఇక్కడ -80 ఇస్తాం. నెట్ ఎంత? -80, ఎందుకంటే సింగిల్ ట్రేడే కాబట్టి. సో దీనికి ఒక ఫార్ములా ఇచ్చేద్దాం, ఈజ్ ఈక్వల్ టు G12. ఈ ఫార్ములా ఏంటని నన్ను అడగొద్దు, ఎక్సెల్ మీద మీకు ఐడియా ఉంటే వచ్చేస్తుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు G12, అంటే -80 నెట్. సెకండ్ ట్రేడ్ మళ్ళీ ఏమన్నా వచ్చిందా చూద్దాం. ఇది ఇక్కడికి మైనస్తో క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒకసారి మళ్ళీ డిలీట్ కొట్టేద్దామా, లేదంటే అలా ఉంచి వాటిలో మాడిఫై చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఏమైంది, మళ్ళీ ప్రైసు ఫస్ట్ కండిషన్ ఇక్కడ మీట్ అయ్యింది, పైకి వెళ్ళింది. అంటే యాక్చువల్ ఇక్కడే పైకి వెళ్ళింది. తర్వాత ఈ మూవింగ్ యావరేజ్ ఏమైంది, 20 వెళ్ళి 100ని మళ్ళీ పైకి క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత థర్డ్ కండిషన్ ఏంటి, ప్రైస్ షుడ్ కమ్ అండ్ క్లోజ్ బిలో ఈఎంఏ, కిందకు వచ్చి క్లోజ్ అయింది. ఫోర్త్ కండిషన్ ఏంటి, మళ్ళీ పైన క్లోజ్ అవ్వాలి, పైన క్లోజ్ అయింది. అగైన్ ఇది కూడా లాస్ట్ ట్రేడే. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అంటే నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ లో ఇక్కడ మనం సెల్ బై చేస్తాం. ఏమారు ఇక్కడ ఈ ప్లస్ దగ్గర బై చేస్తే 67 అంటే ఒక 70 పాయింట్లు స్టాప్ లాస్, 150 పాయింట్లు టార్గెట్ పెడితే 70 పాయింట్లు స్టాప్ లాస్ హిట్ అయినట్లే. ఇది డేట్ అండ్ టైం ఏంటి, 11 14:45 వచ్చింది, 11/1/19 14:45 టైంకి వచ్చింది. ఏమొచ్చింది మరి, బై వచ్చింది, స్టాప్ లాస్ 70 పాయింట్లు, టార్గెట్ 140 పాయింట్లు అనుకుందాం. ఇది కూడా -70, ప్లస్ వస్తే ఏమయ్యక్కర్లేదు కానీ మైనస్ వచ్చినప్పుడు వేయాలి. సో ఇప్పుడు 80+70 రెండు కలిపితే -150 రావాలి ఫార్ములా. సో దానికి మళ్ళీ ఫార్ములా ఏంటి, ఈజ్ ఈక్వల్ H12 ప్లస్ G13 G13
మైనస్ 150. ఇప్పుడు ఈ ఫార్ములాని ఎక్స్టెండ్ చేసుకుంటే మీకు కొన్ని ఇన్పుట్స్ మీకు సరిపోతుంది. ఓకే, అండ్ దెన్ థర్డ్ మళ్ళీ ఎప్పుడైనా వచ్చిందా, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ప్రైస్ కిందకు వచ్చింది, 20 ఈఎంఏ కూడా 100 కంటే కిందకు వచ్చింది. అంటే ఇది ఇక్కడ ఇది చూడండి, ఇది ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ ఇక్కడ మీట్ అయింది, కానీ థర్డ్ కండిషన్ వెనక్కి వెళ్ళింది. కానీ ఈ లోపు మొత్తం అన్ని చేంజ్ అయిపోయాయి, అంటే ఇంక దీంతో మనకి పని లేదు. సో మళ్ళీ ఇక్కడ బైక్ ఏమైంది, ఇది ఫస్ట్ కండిషన్ మీట్ అయింది, ఇక్కడ సెకండ్ కండిషన్ ఇక్కడ మీట్ అయింది, థర్డ్ కండిషన్ ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ థర్డ్ కండిషన్ ఇక్కడ వచ్చింది, రెడ్ క్యాండిల్ కిందన క్లోజ్ అయింది చూడండి. వెంటనే గ్రీన్ క్యాండిల్ మళ్ళీ పైన క్లోజ్ అయింది, అంటే బయ్యింగ్ ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది. అంటే ఇక్కడ వచ్చింది అంటే నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ లో మనం బై చేస్తాము. అంటే ఇక్కడ ఈ ప్లస్ దగ్గర స్టాప్ లాస్ ఎంత, ఇది సపోర్ట్, నియర్ సపోర్ట్ అండి. సో ఇక్కడ పెడితే స్టాప్ లాస్ 36 పాయింట్లు అండి, 36 అంటే 40 పాయింట్లు స్టాప్ లాస్, 80 పాయింట్లు టార్గెట్. కొద్దిగా బఫర్ కలుపుకోవాలండి, అంత ఎగ్జాక్ట్ కాకుండా చిన్న విక్కి తేడా వచ్చిన స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. అందువల్ల 40-80 ఇది టార్గెట్ హిట్ అయింది. ఎక్కడిది 18-19 మీకు ఎవరికి ఇంతకు ముందు రిపోర్ట్ తయారు చేయడం ఐడియా లేకపోతే కొద్దిగా కష్టపడండి. ఓకే, టైం ఎంత, 10:45 ఈ మోర్ ఏం చేసాం, మళ్ళీ బై చేసాం. ఈ మోర్ స్టాప్ లాస్ 40. స్టాప్ లాస్ అనేది మైనస్ గట్ర ఏం పెట్టక్కర్లే, 40 పెట్టాము, టార్గెట్ 80 పెట్టాము. ఇక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ రిజల్ట్. ఇప్పుడు ఏమైంది, టార్గెట్ హిట్ అయింది, అంటే 80 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఇది ప్లస్, పర్టికులర్గా ప్లస్ అని వేయక్కర్లే, అది వెనకాతలే. ఇది ఫార్ములా కూడా మారిపోయింది చూడండి, -150 నుండి -70 వచ్చింది. నెక్స్ట్ వాట్, తర్వాత మళ్ళీ ప్రైస్ పైన ఉంటుండగా 20 EMA 100 SMA కంటే పైన ఉంటుండగా ఇక్కడ మళ్ళీ థర్డ్ కండిషన్ మీట్ అయ్యింది చూడండి, ప్రైస్ కిందకు వచ్చి క్లోజ్ అయ్యింది. ఓకే, ఫోర్త్ కండిషన్ ఏంటి, మళ్ళీ ప్రైస్ వెళ్ళి పైన క్లోజ్ అయ్యింది, అంటే మళ్ళీ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఈ మారు అంటే ఈ క్యాండిల్ ఇక్కడ ఇది క్లోజ్ అయిన తర్వాత, అంటే నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో మనకి బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇది అగైన్ దిస్ ఈజ్ ఏ లాస్ట్ ట్రేడ్. ఇది ఎన్ని పాయింట్లు, ఇది ఒక 52 పాయింట్స్, అంటే ఒక 55 పాయింట్స్, 60 పాయింట్స్ అనుకోండి. 60 స్టాప్ లాస్, 120 టార్గెట్ పెట్టాం, స్టాప్ లాస్ ఎక్కడికి వచ్చేసరికి హిట్ అయిపోయింది. సో ఇది టైం ఎంత, ఇది ఏ టైంలో వచ్చింది, 12:01-13:45 టైం. ఎందుకు అంటే మనం ఫ్యూచర్లో మళ్ళీ ట్రాక్ చేయడానికి పనికి వస్తుంది. ఎన్ని 60 పాయింట్లు అనుకున్నామా, స్టాప్ లాస్ 60, 120, ఇది మైనస్, మళ్ళీ -60. ఓకే, అండ్ అగైన్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ పైన క్లోజ్ అయిందండి. ఇది అన్ని మిగతా మూడు కండిషన్లు మీట్ అయ్యి ఉంటుండగా, అంటే ఇది కూడా మళ్ళీ బై ఆపర్చునిటీయే. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం బై చేయొచ్చు, బై చేస్తే స్టాప్ లాస్ చాలా ఎక్కువ, 125 పాయింట్లు అంటే 130 పాయింట్లు స్టాప్ లాస్. ఓకే, జనరల్గా అయితే ఈ ట్రేడ్ తీసుకోము, ఎందుకంటే మన తాలూకా దీని ప్రకారం 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒక 1% వరకు ఓకే. ఇది 10,000 మీద ఇది అనుకుంటే 130 అంటే ఎక్కువ, 130 పాయింట్లు జనరల్గా స్టాప్ లాస్ తీసుకోము. సరే, తీసుకున్నాం అనుకుందాం. సో 130, ఇది టైం ఏంటిది, 25:01-9:45 9.45 అగైన్ బై చేసాం, 130 పాయింట్లు స్టాప్ లాస్, 260 పాయింట్లు టార్గెట్, -130. ఓకే, తర్వాత ఏమైంది, సెల్ ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఇక్కడ మీట్ అయింది, సెకండ్ కండిషన్ ఇక్కడ మీట్ అయింది, ప్రైస్ వెనక్కి వెళ్ళింది, లోపల క్లోజ్ అవ్వలేదు. ఇలా మనం వెయిట్ చేస్తున్నాం, వెయిట్ చేస్తుంటే ఇక పూర్తిగా ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, మూవింగ్ యావరేజ్ కూడా మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ బయ్యింగ్ కండిషన్లోకి వచ్చాం.
ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. ఓకే, తర్వాత ఇక్కడ ప్రైస్ కిందకు వచ్చింది కానీ పైన క్లోజ్ అవ్వలేదు, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. మళ్ళీ ఏమైంది, డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిపోయింది, మళ్ళీ ఇది సెకండ్ కండిషన్. ఇది ఫస్ట్ ఇక్కడ, సెకండ్ ఇక్కడ. అగైన్ మళ్ళీ చూసుకున్నట్లయితే ఇదిగో ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వచ్చింది, ప్రైస్ వెనక్కి వచ్చి ఈ దీని కింద క్లోజ్ అయింది. అంటే దిస్ ఈజ్ థర్డ్ కండిషన్ అండ్ దిస్ ఈజ్ ఫోర్త్ కండిషన్. ఇక్కడ కానీ సెల్ చేస్తే స్టాప్ లాస్ చాలా తక్కువ. ఇక్కడ ఇది విక్స్ ఎక్కడ ఉన్నాయా ఇక్కడ వరకు, అది ఒకసారి పక్కకు జరిపి చూసుకుంటే ఇది విక్, ఇది 36 అంటే అగైన్ 40 పాయింట్లు, 80 పాయింట్లు. ఇది క్లోజ్ అయిన తర్వాత అంటే దీని ఓపెనింగ్ లో మనం బై సెల్ చేస్తామండి, ఈ క్యాండిల్ తాలూకా ఓపెనింగ్ లో. సో 80 పాయింట్లు వచ్చిందా లేదా, వచ్చింది. ఓకే, సో ఇదేంటి, ఇది టైం ఇది 9:02:11:45కి, ఇదా ఇది కాదు 9:02:13:45కి వచ్చింది. పదమూడు నలభై ఐదు. ఓకే, ఏంటిది సెల్ 40-80 కదా, 40-80 ఏమారు 80 ప్రాఫిట్లోకి వచ్చింది. అగైన్ వాట్, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకా ప్రాపర్గా ఏమి రాలేదు. ఇక్కడ మళ్ళీ మనకి చూడండి, ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, ప్రైస్ ఇలా జిగ్జాగ్ వెళ్ళి ఇలా వెనక్కి వచ్చి తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది క్యాండిల్. ఇక్కడ క్లోజ్ అయితే ఇది ఫోర్త్ కండిషన్, అంటే థర్డ్ కండిషన్ క్యాండిల్ ఇది, ఫోర్త్ కండిషన్ క్యాండిల్ ఇది గ్రీన్. సో ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం, ఇది నియర్ బై అంటే 90 పాయింట్, 90-180. మళ్ళీ ఇది టార్గెట్ హిట్ అయినట్లే, అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ లో మనం బై చేస్తాం. మనం బై చేసిన వెంటనే కిందకి పడిపోయింది, ఇలా బై ఎలా చేసామో దబ్బమని కిందకి పడింది, కానీ అదృష్టవశాత్తు స్టాప్ లాస్ వరకు రాలేదు. అంతే 90-180 కదా, ఇది టైం ఏంటిది 28:02:13:45. బై, స్టాప్ లాస్ 90, టార్గెట్ 180. సో ఈ మారు టార్గెట్ హిట్ అయింది, లాసులన్నీ కవర్ అయిపోయాయి దెబ్బకి. ఓకే, కానీ ఇక్కడ చూసుకోండి, మీకు ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం, మనం రిస్క్ రివార్డ్ 1:2 పెట్టడం వల్ల లాసులు ఎన్ని వచ్చాయి, 1 మొత్తం 7 ట్రేడ్స్, 2, 3, 4 ట్రేడ్స్ లాస్ వచ్చి 3 ట్రేడ్స్ విన్ అయితే మనం బ్రేక్ ఈవెన్కి వచ్చాం. ఓకే, అంటే మనకి ఇక్కడ రిస్క్ రివార్డ్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ అది. నెక్స్ట్ మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడ ఎక్కడ థర్డ్ కండిషన్ మీట్ అవ్వలేదు, వెయిటింగ్ ఇక్కడ వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా క్యాండిల్ క్లోజ్ అయ్యి మళ్ళీ పైన బై క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. అంటే ఇక్కడ మీకు ఇంతకు మించి నేను వెళ్ళదలుచుకోవట్లేదు, అది ఇంకా మీకు ఫ్యూచర్లో వస్తాయి. ఇక్కడ ఏంటంటే దీన్ని పుల్ బ్యాక్ అంటాం, ఈ కరెక్షన్ ఉంది కదా దీన్ని పుల్ బ్యాక్ అంటాం. ఇది ప్రాపర్గా రాలే, ఒక్క క్యాండిల్లో కిందకు వచ్చింది హై నుండి, అందువల్ల దీన్ని జనరల్గా అయితే నేను బయ్యింగ్ కింద తీసుకోను. వాస్తవానికి ఇది బయ్యింగ్ ఆపర్చునిటీ. ఇలా కరెక్షన్ అనేది కూడా క్లియర్గా ఉండాలి. మనం డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ గురించి అనుకున్నప్పుడు స్వింగ్ నీట్గా ఉండాలి అనుకున్నాం, ఇక్కడ కూడా పాయింట్ ఒకటేనండి. మీరు సపోర్ట్ రెసిస్టెన్స్లో పైన ప్రైస్ పైకి వెళ్ళి కిందకు వచ్చి సపోర్ట్ని టచ్ అయినప్పుడు బై చేయమంటున్నాం కదా, ఇక్కడ కూడా పాయింట్ అదే, ఒక స్వింగ్ రావాలి. క్లియర్ స్వింగ్ వస్తేనే మనం బై ఆర్ సెల్ చేస్తాం, లేకపోతే చెయ్యం యాక్చువల్గా. ఇక్కడ స్వింగ్ లేదు, ఇక్కడ ఇది వచ్చింది స్వింగ్ చూడండి, ఇలా వచ్చి ఇక్కడ వచ్చింది కదా పైన క్లోజ్ అయింది, ఇక్కడ ఇది బయ్యింగ్ ఆపర్చునిటీ. ఓకే, ఇక్కడ అంటే ఇదన్నీ మళ్ళీ ఏంటంటే ఫ్యూచర్లో ఫిల్టర్స్ అనమాట, లాసెస్ని ఫిల్టర్ చేయడానికి. అంటే స్ట్రాటజీ కదా అనేసి బ్లైండ్కి ఇలా వెళ్ళిపోవడం కాదు, ఒక ఇదే పుల్ బ్యాక్ అనేది రావాలి, కరెక్షన్ అనేది క్లియర్ స్వింగ్ ఉండాలన్నమాట. అది ఇక్కడ ఏమైంది, ఇంతవరకు హైలో ఉండి ఒక్క క్యాండిల్లో కిందకు వచ్చింది. సో వీ షుడ్ నాట్ ట్రేక్ దిస్ ట్రేడ్. ఇది వచ్చింది కదా, ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే 102 అంటే 110 పాయింట్లు స్టాప్ లాస్, 220 పాయింట్లు టార్గెట్, ఇక్కడ హిట్ అయింది ఇది. ఓకే, సో ఇది ఎక్కడ, ఇది ఇప్పుడు డేట్ ఇది, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో తీసుకుంటాం, అంటే 26/3/13:45కి.
13.40 కదా, మళ్ళీ బై, ఈ మరి ఎక్కువ 130 260 అండ్ టార్గెట్ హిట్. ఇప్పుడు ఏమర్థమైందండి, మనం టోటల్గా 8 ట్రేడ్లు తీసుకున్నాం, 8లో 4 ఫట్ అయ్యాయి 4 హిట్ అయ్యాయి, ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా? ప్రాఫిట్. సో రిస్క్ రివార్డ్ తాలూకా అడ్వాంటేజ్ అది. ఇక్కడ మనం విన్నింగ్ ట్రేడ్స్ గురించి ఎక్కువ వర్రీ అయిపోవక్కర్లేదు, రిస్క్ రివార్డ్ మనం ఎంత పెట్టుకుంటున్నాం అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 8 ట్రేడ్లు మనం తీసుకున్నాం అంటే జనవరి ఫిబ్రవరి మార్చి వరకు వచ్చింది రిపోర్టు. నేను ఈ షీట్ని నేను మీకు వాట్సాప్లో అప్లోడ్ చేస్తాను, మీరేం చేయాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకొని సేమ్ అదే దీంట్లో మిగతా ట్రేడ్లు వెయ్యాలి, జూలై వరకు అప్డేట్ చేయాలి రిపోర్ట్ని. ఇది మీ హోంవర్క్. రిమెంబర్ కొద్దిగా బిట్ డిఫికల్టీగా ఉండొచ్చు, కానీ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ వీ హ్యావ్ టు డూ దిస్. ఇట్లాంటివి ఎన్ నెంబర్ ఆఫ్, నేనైతే ఇంచుమించు 400-500 రిపోర్ట్స్ తయారు చేసి ఉంటాను ఏమో ఇట్లాంటివి. మా స్టాఫ్ అయితే ఇంకా ఎక్కువ చేసి ఉంటారు, వాళ్ళకు రోజు ఇదే పని, డిఫరెంట్ 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 నెంబర్స్ మీద. మీకు ఓన్లీ 120 మీద మీకు చెప్తున్నాను నేను. ఇంతకుముందు మేము ఫారెక్స్ చార్ట్స్కి 50 and 12 వేసేవాళ్ళం. ఒకవేళ అది ఎక్కడైతే నెగిటివ్ వస్తుందో చూసుకొని మళ్ళీ నెంబర్స్ మార్చేవాళ్ళం. ఇప్పుడు యాక్చువల్ నేను ఇప్పుడైనా మీకు 20 చెప్తున్నాను, 120 చెప్తున్నాను, కానీ ఫ్యూచర్లో 20 కూడా కాకుండా 21కి మార్పిస్తాను. మళ్ళీ 20 అనేది ఇప్పుడు మీకు ఎక్స్పెరిమెంట్ అంతే, ఎందుకంటే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళలేదు. ఫిబొనాచీకి వెళ్తే అప్పుడు 21 ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మనం ఏ టాపిక్లో ఉన్నాం ఆ టాపిక్ గురించే మాట్లాడుతున్నాం. ఓకే, అందువల్ల నేను ఇది వర్కౌట్ అవ్వదు అని అన్నాను, కానీ విత్ ఇన్ 3 మంత్స్ 8 ట్రేడ్స్ పెడితే 1 అవర్ టైం ఫ్రేమ్లో 8లో మనకి 4 విన్ అయ్యి 4 లాస్ అయితే స్టిల్ వీఆర్ ఇన్ ప్రాఫిట్. ఓకే, సో 8 అవుతుంది కదా, ఈరోజుకి ఇక్కడికి ఆపేద్దాం. యూ నీడ్ టు ప్రిపేర్ దిస్ రిపోర్ట్ బై టుమారో. రేపు సాటర్డే కదా, వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. సాటర్డే అండ్ సండే నిఫ్టీలో 1 అవర్ టైం ఫ్రేమ్లో యూ నీడ్ టు ప్రిపేర్. ఒకవేళ మీకు టైం ఉంటే నిఫ్టీలో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా వేయండి. ఓకే, నిఫ్టీ ఇప్పుడు ఇక్కడ షార్ట్ ఉంది, ఇది షీట్ ఉంది కదా, ఇంకో షీట్ కూడా తీసుకోండి, ఇచ్చేస్తాను షీట్. అది ఇన్సెట్ అనదర్ షీట్ వర్క్ షీట్. ఓకే, ఇది నిఫ్టీ H1. ఓకే, అండ్ ఐ విల్ ఇదా ఇదా ఓకే ఈ షీట్ కదా, దీన్ని జరిపిద్దాం, రీనేమ్ చేయాలి. నిఫ్టీ M15, ఇది నిఫ్టీ H1. ఓకే, నిఫ్టీ H1 అండ్ నిఫ్టీ M15 అండి ఇది. సో H1లో ఆల్రెడీ మనం ఇప్పుడు రిపోర్ట్ వేసాము, సో దీన్నే మీరు ఇలా కాపీ తీసుకోవచ్చు ఈ ఫార్ములాతో ఇలాగా. మీరు కేజీ చేస్తున్నా, కాపీ పేస్ట్. ఓకే, సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ట్రేడ్స్ మారిపోతాయి, ఇక్కడ ఉన్నవి కాకుండా ఇక్కడ ఉన్నాయి. మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్రేడ్స్ దగ్గర దగ్గర వస్తాయి, ఇక్కడ మీకు 3 నెలలకి 8 వచ్చాయి, అక్కడ ఇంకొద్ది ఎక్కువ వస్తాయి. ఇక్కడ మీకు H1లో 8 వచ్చాయంటే M15లో 30 వరకు రావచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు డూ. సో ఇక్కడ మీకు ఈ స్ట్రాటజీ ద్వారా మీకు అర్థమైంది ఏంటంటే క్లియర్గా సింగిల్ మూవింగ్ యావరేజ్ వల్ల మనం డిపెండ్ అవ్వడానికి లేదు. సో యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ గుడ్ స్ట్రాటజీ, అంటే గుడ్ స్ట్రాటజీ అంటే చేయడానికి బాగుంటుంది. ఇక్కడ డిసిప్లిన్ మనకు వచ్చిందండి, అంటే బ్లైండ్ ట్రేడింగ్ అయితే చెయ్యం. ఫస్ట్ కండిషన్ మీట్ అయ్యిందా లేదా, సెకండ్ కండిషన్ మీట్ అయ్యిందా లేదా, థర్డ్ కండిషన్ మీట్ అయ్యిందా లేదా, ఫోర్త్ కండిషన్ మీట్ అయ్యిందా అప్పుడు బై చేసాము. ఇది మీరు కొద్దిగా ప్రాక్టీస్ వచ్చేస్తే యూ కెన్ యాడ్ ఎనదర్ ఇండికేటర్ ఆల్సో, ఎనదర్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేయొచ్చు. ఇంకా ఫిల్టర్ చేయాలనుకోండి, లాసెస్ 200, 120 వాడచ్చు,
లేదంటే 100 50 100 50 20 వాడచ్చు, 100 50 12 వాడచ్చు. జనరల్గా ఎంతకుముందు 50 and 12 వాడేవాళ్ళం, 100 50 and 12 వాడచ్చు. మీకు ఇంకా ఓపిక, మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ మీద. మూడు మూవింగ్ యావరేజ్లు ఎలాగా, ప్రైస్ షుడ్ బి అబోవ్ ఫస్ట్ మూవింగ్ యావరేజ్, ప్రైస్ షుడ్ బి అబోవ్ సెకండ్ మూవింగ్ యావరేజ్, థర్డ్ మూవింగ్ యావరేజ్ షుడ్ బి అబోవ్ సెకండ్ మూవింగ్ యావరేజ్, సెకండ్ మూవింగ్ యావరేజ్ షుడ్ బి అబోవ్ ఫస్ట్ మూవింగ్ యావరేజ్, ప్రైస్ షుడ్ కమ్ బ్యాక్ అండ్ క్లోజ్ బిలో థర్డ్ మూవింగ్ యావరేజ్, థర్డ్ అంటే చిన్నది, అండ్ అగైన్ క్లోజ్ అబోవ్ థర్డ్ మూవింగ్ యావరేజ్. అంటే అప్పుడు మీకు మొత్తం లైన్ అప్ ఉండాలన్నమాట. అంటే 12 50 కంటే పైన ఉండాలి, 50 100 కంటే పైన ఉండాలి, ప్రైస్ మూడింటి కంటే పైన ఉండాలి, పైనుండి కిందకి రావాలి. 12 కిందకు వచ్చి 12 to 100 లోపు ఎప్పుడైనా ఎక్కడైనా క్లోజ్ అవ్వచ్చు, కానీ ఆ టైం మళ్ళీ మీకు బయ్యింగ్ ఆపర్చునిటీ. పైన క్లోజ్ అయ్యేసరికి మూడు లైన్ మూడు మూవింగ్ యావరేజ్ లైనప్లో ఉండాలి, 12 50 100, అప్పుడు మీరు బై తీసుకోవచ్చు. అంటే అప్పుడు ఇంకా ఫిల్టర్ చేయడానికి లాసెస్ని, అంటే ఇక్కడ ఎంత ఏంటంటే మనం చేస్తున్నది వేర్ ఎవర్ వీ కెన్ ఫిల్టర్ లాసెస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నేను ట్రేడ్ నేనైతే వెయ్యను స్వింగ్ రావాలి అన్నాను, ఒకవేళ వేసుంటే ఇది లాస్ కదా. యాక్చువల్లీ ఇంతకు ముందు సెటప్లో కూడా కొన్ని నేను సెటప్లు నార్మల్గా అయితే తీసుకోకూడదు, అది ఓకే, అది రిపోర్ట్ పరంగా అనుకున్న. ఇక్కడ చూడండి, ఇది ఇది ఇక్కడ ఇది వచ్చింది, ప్రాపర్ స్వింగ్ కాదు ఇది యాక్చువల్గా, ఓకే. అండ్ ఇక్కడ ఎక్కడో తీసుకున్నాం ఒకటి, ఇది ఇదేనా, ఇక్కడ ఇది కాదు ఇంకోటి, ఇక్కడ ఎక్కడ సెల్ ఇది, ఓకే ఇది దిస్ ఇస్ కోల్, ఎందుకంటే స్వింగ్ వచ్చింది పైన వచ్చింది అది స్టాప్ లాస్, అందులో తప్పేం లేదు. ఇది ఇక్కడ బై చేసాం, ఇది ప్రాపర్ కాదు, ఇది ప్రాపర్ స్వింగ్ లేదు. మన సపోర్ట్ రెసిస్టెన్స్ లేసుకో ఏమనుకున్నాం, ప్రైస్ పైకి వెళ్ళి కిందకి రావాలి, అంటే లో నుండి హై, హయ్యర్ హై, హయ్యర్ హై నుండి మళ్ళీ హయ్యర్ లోకి రావాలి. ఇక్కడ అంతే, నేను మీకు చెప్పాను ఏంటి, ట్రెండ్ లైన్స్ ఏం చేస్తుంటాయో అదే పని ఇక్కడ మూవింగ్ యావరేజ్ చేస్తుందని. సో ప్రైస్ షుడ్ కమ్ బ్యాక్ అండ్ టచ్ సపోర్ట్, అది రాకుండా చిన్నది వెనక్కి వచ్చి మూవింగ్ యావరేజ్ని క్రాస్ అయిపోయినంత మాత్రం మనం డెసిషన్ తీసుకోకూడదు ఇట్లాంటివి. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇది రైట్ కాదు, ఇది ఇక్కడ మనం ఏదైతే అనుకున్నామో ఇక్కడ బై చేస్తే ఇది స్టాప్ లాస్, ఒక 50 పాయింట్లు అనుకుంటే 100 పాయింట్లు స్టాప్ లాస్ అనేది, ఇది కరెక్ట్ కాదు ఇది యాక్చువల్గా. ఓకే, మన రిపోర్ట్లో నార్మల్గా అయితే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కడో వేసాం 40, ఇదా ఇది కాదు 70, ఇది కావాలి సెకండ్ ట్రేడ్. సో అట్లాంటివి యాక్చువల్గా అయితే తీసుకోమవి, బట్ ఓకే ఫర్ ద సేక్ ఆఫ్ క్రియేటింగ్ రిపోర్ట్ కాబట్టి దాంట్లో ప్రాబ్లం ఏం కాదు, వీ కెన్ డూ దిస్. కానీ ఇక్కడ ఏం చేసామంటే మనం డిసిప్లిన్ ఫాలో అయ్యాం, 4 కండిషన్లు మీట్ అయిన తర్వాతే బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ డెసిషన్ తీసుకున్నాం, స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ టేక్ ప్రాఫిట్ మెయింటైన్ చేసాం. అయితే స్టాప్ లాస్ ఇట్టామని లేదంటే టేక్ ప్రాఫిట్ ఇట్టామని, నో ఎమోషన్స్ ఇన్వాల్వ్డ్. ఆ డిసిప్లైన్గా చేయడం వల్ల స్టార్టింగ్ మీకు 260 లాస్ వరకు వెళ్ళినా ఫైనల్గా మళ్ళీ ఇట్ క్లోజ్ విత్ 260 ప్రాఫిట్. క్లియర్? అందువల్ల ఇది ఒక సింపుల్ స్ట్రాటజీ, ఇదేమి పెద్ద బ్రహ్మ విజయం కాదు, ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ అండి. రెండు మూవింగ్ యావరేజ్ చిన్నపిల్లాడు చేసే స్ట్రాటజీ. ఇక్కడ నేను మీకు ఏం కాంప్లెక్స్ స్ట్రాటజీ ఇవ్వలేదు, కాకపోతే రిపోర్ట్ తయారు చేయడమే కొద్దిగా కాంప్లెక్స్, ఎందుకంటే జనరల్గా ఎవరు ఇట్లాంటివి నేర్పరు. రిపోర్ట్ తయారు చేస్తే మీకు దాని తాలూకా అక్యురసీ తెలుస్తుంది, దాని తాలూకా అథెంటికేషన్ తెలుస్తుంది, వెదర్ యూ కెన్ బిలీవ్ ది స్ట్రాటజీ ఆర్ నాట్. ఈ స్ట్రాటజీని నేను నమ్మొచ్చా నమ్మకూడదా, ఓకే. ఇట్లాంటి చూడండి, ఇది రైట్ సెటప్స్ అనమాట. ఇది చూడండి, ఇది రాంగ్ సెటప్, పెద్దగా స్వింగ్ లేదు కానీ ఇక్కడ స్వింగ్ వచ్చి ఇది వచ్చింది చూసారా, దిస్ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ మీరు సెల్ చేసుకుంటే ఇది స్టాప్ లాస్, ఇక్కడ పెడతాం 80 పాయింట్లు ఇది. కానీ ఇక్కడ ఏమైంది, ప్రాపర్ స్వింగ్ రాలా, ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది ఇది చూడండి ఇది, కానీ ప్రాపర్ స్వింగ్ రాలేదు. ప్రాపర్ స్వింగ్ రావాలి, ప్రాపర్ స్వింగ్ వచ్చినప్పుడు మీరు ఆ డెసిషన్ తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఓకే చూడండి, ఇది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, ఇట్స్ ఎ గుడ్ వన్, స్వింగ్ వచ్చింది, రైట్. సో వాట్ యు హ్యావ్ టు డూ ఈస్ ఈ రిపోర్ట్ని మీరు నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్లో ముందు రిపోర్ట్ తయారు చేయండి, 100 SMA అండ్ 12 20 EMA వాడి. జనవరి నుండి ఓకే, అలాగే 15 మినిట్స్లో కూడా వెయ్యండి, కానీ 15 మినిట్స్లో మీకు జనవరి నుండి డేటా రాదు, ఒక 2 మంత్స్ తీసుకోండి.
జూన్ జూలై 2 మంత్స్కి వేయండి, 15 మినిట్స్ టైం ఉంటే. ఓకే, ఉంటే కాదు వేస్తే మంచిది. ఓకే, సో అది వేసి చూడండి, అది వేసి ఆ రిపోర్ట్స్ నాకు మెయిల్ పెట్టండి, వాట్సాప్లో కాకుండా రిపోర్ట్స్ని మెయిల్ పెట్టండి. మెయిల్ పెట్టినట్లయితే ఐ విల్ డౌన్లోడ్ అండ్ ఐ విల్ ర్యాండమ్లీ ఐ విల్ చెక్. ఓకే, ఓన్లీ నిఫ్టీ, ఇవే ఇంకా ఓన్లీ నిఫ్టీ 1 అవర్ అండ్ 15 మినిట్స్ చాలు, ఇది చేయడానికే తాతలు దిగి వస్తారు. ఓకే, టైప్ డేటా ఎక్కువ ఉంటుంది, యాక్యురసీ టైమింగ్ అవన్నీ ఎక్కడ మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీరు అక్కడ ఏదైతే టైం ఇస్తారో ఆ టైంలో నేను మళ్ళీ చార్ట్లోకి వెనక్కి వెళ్ళి నేను చెక్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ సింపుల్గా తెలిసిపోతుంది, మీరు 14 మందిలో 10 మంది అయినా చేసి 10 మంది ఒకదానికి ఒకటి ఫైనల్ ఫిగర్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఎందుకంటే 14 మీరు అంతమంది చేస్తే అంతమంది ఫైనల్ ఫిగర్ మ్యాచ్ అవ్వాలి ఈ నెంబరు. ఒకవేళ మ్యాచ్ అవ్వలేదంటే ఎవరు ఎక్కడో వద్దరు, ఎవరో తప్పు చేసినట్లు అర్థమైపోతుంటుంది. అప్పుడు ఏంటంటే మళ్ళీ చెక్ చేసుకుంటారు, ఎవరు తప్పు చేసారో తెలియదు కదా. ఓకే, ఇక్కడ తప్పులు ఇంపార్టెంట్ ఏం కాదండి, ఇది ఇక్కడ ఏంటంటే మీ చేత ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. కానీ మీరు ఇది ఈ రిపోర్ట్ ఎంత యాక్యురేట్గా తయారు చేస్తే ఫ్యూచర్లో యూ కెన్ క్రియేట్ దీస్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్. ఇక్కడ రిపోర్ట్ తయారు చేయించే ఉద్దేశం మెయిన్ అనమాట అది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. బట్ ఎవ్రీ వన్ ఇప్పుడు సెషన్లో ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ తర్వాత వీడియో చూసిన తర్వాత డోంట్ మిస్ టు ప్రిపేర్ దిస్ రిపోర్ట్. ఇది చేయకపోతే ఫ్యూచర్లో మీరు ప్రాపర్ సిస్టమ్ని ఫాలో అవ్వలేరు. ఎందుకంటే ఇక్కడ రిపోర్ట్ ఫైనల్గా రియల్గా ఏం జరిగిందో మనకి ఇక్కడ అనాలిసిస్ రిపోర్ట్ ఇస్తుంది. ఎన్ని ట్రేడ్లు మనం తీసుకున్నాము, అందులో ఎన్ని స్టాప్ లాస్ హిట్ అయ్యాయి, ఎన్ని టేక్ ప్రాఫిట్ హిట్ అయ్యాయి. ఫైనల్గా ఇప్పుడు మనం 8 ట్రేడ్లతో మనం అసెస్ చేయలేము, ఒక 100 ట్రేడ్ల తర్వాత కూడా స్టిల్ ప్రాఫిట్లో ఉందనుకోండి, దెన్ గుడ్, ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ. ఓ 100 ట్రేడ్స్ మీరు ఇలా డెమో వేసిన ఇలా బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత 100లో మీకు ఫైనల్గా నెట్ ప్రాఫిట్ ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి ఇలాగే తీసుకుంటే 260 పాయింట్స్ ప్రాఫిట్లో వచ్చింది. సో 260 × 75 ఎంత? 19,500 రూపీస్ ప్రాఫిట్. ఎన్ని నెలలు? 3 మంత్స్, అంటే మంత్లీ 6,500 ప్రాఫిట్ వచ్చినట్లు. ఇన్వెస్ట్మెంట్ ఎంత? నిఫ్టీ ఒక ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ తీసుకుంటే 80,000 ఉండాలి. 80,000 మీద నెలకు 6,500 రూపాయలు ప్రాఫిట్ వచ్చినట్లు. సో 6,500 అంటే ఒక 8% ప్రాఫిట్ వచ్చినట్లు. బ్రోకరేజ్ ఒక 500 పోయినా సరే ఒక 8% ప్రాఫిట్ వచ్చినట్లు. ఓన్లీ 8 ట్రేడ్స్ ఇన్ 3 మంత్స్, అంటే నెలకి 2.5 ట్రేడ్లు, అంటే 22 వర్కింగ్ డేస్ ఉంటే 8 రోజులకు ఒక ట్రేడ్ వేసినట్లు. అంటే ఎంత పేషెన్స్ వేసామని చూడండి. మనం టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం, రోజుకి 2 రావచ్చు, లేదంటే 2 రోజులకు 1 రావచ్చు, వారంకి 2 రావచ్చు, ఎలా అనుకున్నాం. ఇక్కడ మీకు ఏమైంది, 10 రోజులకు ఒక ట్రేడ్, 8 రోజులకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అంటే సీరియస్గా మీరు పార్ట్ టైం చేస్తూ కూడా ఏదైనా పని చేసుకుంటూ కూడా ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వేసుకుంటే స్టిల్ యూఆర్ ఇన్ ప్రాఫిట్ ఆఫ్ 8%. అఫ్ కోర్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా చిన్న స్ట్రాటజీ, ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉంటుందని అయితే నేను చెప్పట్లేదు, డోంట్ బిలీవ్. ఓకే, కానీ మీరు దీన్ని బేస్ చేసుకుని ఈ రిపోర్ట్స్ తయారు చేయడం వస్తే ఫ్యూచర్లో ఇంకా కొద్ది కాంప్లెక్స్ రిపోర్ట్ తయారు చేయగలరు. అప్పుడు ఏంటంటే విన్నింగ్ పర్సంటేజ్ని పెంచుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 4లో 8లో 4 విన్ అయ్యాయి, 4 లూజ్ అయ్యాయి. కొద్దిగా మీరు దీనికి ఏదైనా ఫిల్టర్ అప్లై చేస్తే ఆ 4 లాసులను బదులు 3 లాసులు తేగలిగాం అనుకోండి, మన విన్నింగ్ పర్సంటేజ్ పెరిగినట్లే. సో ఫ్యూచర్లో ఫిల్టర్స్ అప్లై చేస్తాం. మేము కామన్ ట్రేడింగ్ స్ట్రాటజీలో చేసింది అదే, సిసిఐ అనే ఒక ఇండికేటర్ని, మూవింగ్ యావరేజ్, ఓబివి అనే ఒక ఇండికేటర్ని, వీటిని అప్లై చేసి ఆ స్ట్రాటజీని డెవలప్ చేసాం. ఓకే, అది ఆ విధంగా యూ కెన్ డెవలప్ యువర్ ఓన్ స్ట్రాటజీస్. అది మీకు ఈ ఇలా చేయడం వల్ల మీకు అర్థమవుతుంది, అది మీకు ఒక అవగాహనలోకి వస్తుంది అది. ఓకే, రిపోర్ట్ ఫ్రమ్ జనవరి 2019 ఇన్ నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్లో. అదే 15 మినిట్స్కి వచ్చేసరికి 1 అవర్ డేటా మీకు లోడ్ అవ్వకపోవచ్చు. జూన్ అండ్ జూలై ఓన్లీ 2 మంత్స్కి వేయండి, 15 మినిట్స్లో చేసేవాళ్ళు. ఓకే, మిగతా వాళ్ళు అయితే జాన్ నుండి చేయాలి. వీటిని మీరు కాపీ చేయకండి, వీటిని కూడా మీరు డిలీట్ చేసేసి ఫార్ములాస్ ఈ ఫార్ములా ఉంచి మిగతాది మీ ఓన్ నెంబర్స్ మీరు వేసుకోండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు రేపు కాల్ చేయండి.
థ్యాంక్ యూ, బాయ్.